ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఎన్నో ఉడిదుడుకుల అధిగమించి ఎట్టకేలకు సామి ఫ్రైడే థియేటర్స్లోకి వస్తున్నాడు. ఈ మధ్య ఒక చిన్న రూమర్స్ తోటి మూవీ సెన్సార్ అవ్వలేదు, అవ్వదు, మూవీ రాదు, పోస్ట్పోన్ అవుతుందని రకరకాల, ఇంకా కూడా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటూ చాలా గందరగోళాల మధ్య విపరీతమైన ప్రెషర్స్ని అధిగమించి ప్రతి రోజు ప్రకటనలో త్వరలో అతి త్వరలో ఈ వారమే బ్రహ్మాండమైన విడుదలంటూ ఆఖరికి రేపే విడుదల అనే స్థాయికి చేరుకున్నాం. నేడే విడుదల అనే ఒక ప్రకటనతో సామి దాదాపుగా 623 థియేటర్స్తో శుక్రవారం ఉదయం ద సెన్సేషనల్ డైరెక్టర్ సింగం సిరీస్ హరి గారి దర్శకత్వంలో హీరో విక్రమ్ గారు, మహానటి కీర్తి సురేష్ గారు, అలాగే ఈ మ్యూజిక్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు. సాంగ్స్ ఇప్పటికే యూత్లో చాలా క్రేజీగా వెళ్తున్నాయి. వరుస హిట్లు అందుకున్న దేవిశ్రీ గారికి ఇది మరొక అడ్వాన్స్ హిట్ కాబోతోంది. సో ఈ నెల 21 ఫ్రైడే మార్నింగ్ షోస్తో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హిట్ కాబోతున్న ఈ చిత్రానికి మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. అలాగే మా మీద ఎంతో నమ్మకంతో ఎన్ని రూమర్స్ ఉన్నప్పటికీ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా మా సంస్థ పుష్యమి ఫిలిం మేకర్స్, అలాగే మా మిత్రుడు మహేష్ ఔరా సినిమాస్ మా మీద ఉంచిన నమ్మకంతో ప్రతి ఒక్క ఎగ్జిబిటర్, అలాగే తరచూ అప్పుడప్పుడు కొంతమంది చిన్న నిర్మాతలు థియేటర్స్ దొరకక ఆ నలుగురు అంటూ ఉంటున్న ఆ నలుగురే ఇప్పుడు మాకు ప్రాణంగా. గ్లోబల్ సినిమాస్ ఏషియన్ సునీల్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. సో ఇప్పుడు గ్రాండ్ రిలీజ్, ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో విక్రమ్ గారి మూవీ. ఇంకెప్పుడు ఫస్ట్ దాదాపుగా నైజాంలో కూడా 150-160 థియేటర్స్ ఉన్న ఈ మూవీ విక్రమ్ గారిది ఇప్పటికి దాదాపుగా 203 థియేటర్స్ బుక్ అయ్యాయి. ఇంకొక 40 థియేటర్స్ రేపు మధ్యాహ్నం వరకు బుక్ కాబోతున్నాయి. సో ఆల్మోస్ట్ 650 వరకు రీచ్ అవుతాయి. అలాగే ఆంధ్ర, నైజాం, బళ్ళారి ఏరియాస్లో ఇప్పటికి దాదాపుగా 428 థియేటర్స్ బుక్ అయ్యాయి. ఇంకొక 50 వరకు ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం. ఇంత గ్రాండ్గా మాకు ఎగ్జిబిటర్స్ మా వెన్న ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సురేష్ మూవీస్ వాళ్ళకి అందరికీ మా యొక్క సంస్థ నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే కృతజ్ఞతలుగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. సో ఇందులో ముఖ్యంగా ఈ మూవీకి ఇంత క్రేజీ రావడానికి హరి గారండి, ప్రాణం సినిమాకి. ఎందుకు అంటే హరి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు మనం చూసాం ఈ సామి ట్రైలర్, 2 మినిట్స్ ట్రైలర్ ఎంత స్పీడ్ ఉందో అంతకన్నా చాలా స్పీడ్తో 2 గంటల 34 నిమిషాలు నిడివితో ఇంతకన్నా స్పీడ్గా మూవీ రన్ అయిందనడానికి ఒక చిన్న నిదర్శనం. జస్ట్ ఫస్ట్ కాపీ విక్రమ్ గారు ఫ్యామిలీతో వెళ్ళి చూశారు. ఆయన హైలీ ఎమోషనల్ అయ్యి హరి గారింటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నారంట. సో నా కెరియర్లో ది బెస్ట్ అపరిచితుడు తర్వాత ఒక బిగ్ మైల్ స్టోన్గా నిలిచిపోతుందంటూ ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే అన్ని ఇన్సైడర్ రిపోర్ట్స్ ప్రకారం ఒక ఎక్సలెంట్ అటెంప్ట్తో విక్రమ్ గారు ఈ మూవీని ఎస్పెషలీ తెలుగు ధనం బాగా ఉట్టిపడేలాగా హరి గారు జాగ్రత్తలు తీసుకున్నారు. కారణం సింగం సిరీస్ దాదాపుగా మా టీవీలో ఎవ్రీ వీక్ వస్తున్నప్పుడల్లా ప్రతిరోజు ఆ ఆడియన్స్ చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడడం ఒక ప్రత్యేకమైన అభిమానం. ఏజ్ ఫ్యాక్టర్ అంటే చిన్నపిల్లల నుంచి దాదాపుగా 70 సంవత్సరాల వరకు న్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే రిమోట్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే ఎక్కడో సింగం తగిలితే అలా ఆగిపోతున్నారు. సో అందుకే వాళ్ళు స్వయాన ఆ టీవీ వాళ్ళు చెప్పటం, వాళ్ళే మళ్ళీ ఈ మూవీ కొనటం మాకంతా చాలా ఊరటొచ్చింది. కేవలం ఆయన ఒక సీన్ పరిగెత్తే విధానం, ఆ స్పీడే మేము ఇంత భారీగా ఫ్యాన్సీ రేట్స్తో తీసుకొని ఈ మూవీని చాలా డేర్గా అన్ని ఏరియాస్లో డైరెక్ట్ ఎగ్జిబిటర్స్కి ఇవ్వడానికి ప్రధానమైన కారణం. కొంతమంది మీడియేటర్స్ ఉండటం, వాళ్ళకి ఈ మూవీ ఇవ్వలేదని కారణమో ఏదో రకరకాల
రూమర్ స్ప్రెడ్ చేసినప్పటికీ మేము చాలా హ్యాపీగా ఫ్రైడే ఎప్పుడు వినని హరి గారి లాస్ట్ టైం సింగం సిరీస్ కంటే ఎక్కువ థియేటర్స్లో రాబోతున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. చాలా కాలం తర్వాత ఒక మంచి మాస్ కంటెంట్ ఉన్న మూవీ, అలాగే క్లీన్ యూ సర్టిఫికేట్, ఫ్యామిలీస్తో చూడగలిగిన ఒక మంచి మదర్ ఒక సెంటిమెంట్తో ఇంటర్వల్ బ్యాన్ ఉండబోతోంది ఈ సినిమాలో. అలాగే దేవిశ్రీ గారు ఆర్ఆర్ అయితే అద్భుతంగా ఉంది. సో మంచి సాంగ్స్ తోటి హై హ్యూజ్ కంటెంట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఫ్రైడే ఒక గొప్ప విజయాన్ని చవిచూడబోతున్నాం. ట్రైలర్లో మనం చూసాము ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ప్రతి ఒక్క సీన్ని హరి గారు యాక్చువల్గా కాల్ షీట్స్ కూడా దాదాపుగా 50 కాల్ షీట్స్ పెరిగాయండి. ఆయన ఏ ఒక్క ఫ్రేమ్లో కూడా రాజీ అవ్వకుండా మళ్ళీ రీషూట్స్కి వెళ్ళటం, ఇలాగే అనుకున్న టైం కన్నా డిలే అయినా ఒక మంచి కంటెంట్. దాదాపుగా ఆయన కూడా అన్నారు చాలా సందర్భాల్లో ప్రెస్లో, ఇన్ మై కెరియర్ ది బెస్ట్ మూవీ అని చెప్పేశారు ఆయన అంత డేర్గా. కానీ చాలా తక్కువగా మాట్లాడే హరి గారు, ఆయన కూడా దాదాపుగా ఎమోషనల్ అయినట్టు అనిపిస్తుంది. అందుకనే సామీ స్క్వైర్, వన్ ఈజ్ ద హీరో ఆన్ స్క్రీన్, వన్ మోర్ హీరో బ్యాక్ ద స్క్రీన్. సో ఇట్స్ ఏ సామీ స్క్వైర్ అంటూ అక్కడ తమిళనాడులో ఇప్పటికే ప్రీ రిలీజ్ అవ్వకపోయినా ఇన్సైడర్ ఎక్కడో వచ్చిన సెన్సార్ రిపోర్ట్స్ తోటి ద హ్యూజ్ టాక్ స్ప్రెడ్ అవ్వటం, అది ఇక్కడ దాకా రావటం. అందులో ఇంకొక గమ్మత్ ఏంటంటే అండి, ఈ తెలుగుకు చాలా దగ్గరగా తీశారన్న ఒక రూమర్ కావచ్చు నిజం కావచ్చు, ఈ ట్రైలర్ ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి చూస్తే ప్రత్యేకంగా తెలుగులో ఇంకా ఘన విజయం చేకూరుతుందంటూ అక్కడ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రాబ్లం వలన ఈయన హ్యూజ్గా అనిమల్స్ వంటలను రాజస్థాన్లో యూసరోళ్ళు కన్నా షిబు తమీన్స్ ఆయన చూడడానికి చాలా పెద్ద పర్సనాలిటీ కాదు, ఆఫీసర్ లేడీ ఆఫీసర్ చూసి సచ్ ఎ హ్యూజ్ కంటెంట్ మీరిచ్చారా అంటే ఆమె ఆశ్చర్యపోయిందంట. సో ఇలాంటివన్నీ వింటున్నామండి. కానీ ఎక్కువ కనిపిస్తుందండి, ఎందుకంటే హరి గారు ఏంటంటే 15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన స్వామిని ఇంతగా అప్డేట్ చేయటం. సో అలాగే సింగం 3లో ఆ పోలీస్ క్యారెక్టర్స్తో కంటిన్యూ వెళ్తున్నప్పటికీ కూడా 3 మీద కొద్దిపాటి కొంచెం అంటే ఆయన ఊహించినంత స్థాయిలో లేకపోవడం కూడా చాలా సీరియస్ తీసుకున్నారు. సో ఈ మూవీని చాలా డిఫరెంట్గా చూపించిపోతున్నారండి. పేరు ఈ సినిమా నిన్నటి వరకు కూడా మహా టెన్షన్ ఏంటంటే ఈ సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. సెన్సార్ రిపోర్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, చూసిన మెంబర్స్ కానీ ఆ లేడీ ఆఫీసర్ కానీ పక్కా ఫ్యామిలీ సెంటిమెంటుతో కూడి ఫైట్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయని చెప్పి వాడు కూడా బాగా ప్రశంసించారు. ఈ సర్టిఫైడ్ క్లీన్ సర్టిఫికెట్ యాక్చువల్గా మా సినిమాకి యూఏ చేస్తూ ఉంటారు, దీని సర్టిఫికేట్ కూడా యూ సర్టిఫికేట్తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి ప్రతి ఏరియా నుంచి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది, అయినా కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్తో మన రామకృష్ణ రెడ్డి గారు ఈ సినిమాని ఎవరికి కూడా అమ్మకుండా తన ఓన్ రిలీజ్ చేసి ఈ సినిమాని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఎంత మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా చాలా ధైర్యంగా ఈయన మొత్తం అంతా కూడా ఆంధ్ర సైడ్ ఏరియాలన్నీ కూడా ఈయనే రిలీజ్ చేస్తున్నారు. అలాగే నైజాం సునీలు ఈ సినిమా మీద మంచి క్రేజ్తో ఇప్పుడు కాదు ఎప్పుడో ఫస్ట్లోనే ఆయన ఈ సినిమా కమిట్ అయ్యి డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పిన నమ్మకంతో కూడా ఆయన కూడా చాలా బాగున్నారు. దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎందుకంటే ప్రతి సాంగ్ కూడా తెలుగు సాంగ్స్లో ఉన్నాయి, ఎక్కడా కూడా డబ్బింగ్ సాంగ్స్ అని ఎవడో అనిపించుకోరు అలా ఉంది. నెక్స్ట్ కీర్తి సురేష్, మహానటి తర్వాత కీర్తి సురేష్ ఈ పాత్రకు బాగా మంచి న్యాయం చేకూర్చింది. డెఫినెట్గా ఈ కీర్తి సురేష్ ఉండడం కూడా దీనికి ఒక మంచి ప్లస్ పాయింట్. అలాగే ఇంక హరి గారి గురించి చెప్పకుండా పని లేదు, హరి గారి సినిమాలు ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ ఏదో టీవీలో వస్తూ ఉంటాయి, ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఇదేదో ఓల్డ్ సినిమాలా ఉండదు. అటువంటి హరి గారి డైరెక్షన్లో విక్రమ్ సినిమాల్లో అపరిచిత నెక్స్ట్ సినిమా ఇదే అనుకోవాలి. చెప్పాలంటే మధ్య వచ్చిన సినిమాల కంటే కూడా అపరిచిత కంటే మంచి రిపోర్ట్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ సెన్సార్ రిపోర్ట్ ఎంక్వైరీ చేస్తే దానికంటే మంచి రిపోర్ట్ వచ్చింది. అలాగే తమిళనాడులో కూడా 1000 థియేటర్లలో సినిమా రిలీజ్ అవుతుంది, మనకు కూడా ఇక్కడ 750 థియేటర్లు టోటల్గా ఆంధ్ర సీటెడ్ నైజాముల్లో 750 థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. నిన్నటి వరకు పట్టు టెన్షన్ వాడే సెన్సార్ రిపోర్ట్ రాగానే
రామకృష్ణుడు గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా స్నేహితుడైన డెఫినెట్గా ఈ సినిమా మంచి లాభాలు రావాలని మనసారా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా దీనికి మంచి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని సక్సెస్ కావాలని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Subscribe. Keep subscribing. Subscribe. Keep watching Silly Monks Network.